हलो अंडी नमस्ते अंदर की वेलकम टू मई चैनल इपड़े मन मालावल अंशमेंटे चाला मंदी एस्पिरेंट्स बार रेस्पॉन्ड कमेंट्स सर इंका मरी डू मोर वीडियोस अदी सो मे अंदर दृष्टि पेको मंच कंटेंट ट्राई चेस्ता अन्नी सब्जेक्ट अंटिल एग्जाम वच्चेदाका एसएससी एमपीएस वच्चेदाका यस इपड़े मनमु डिस्कस राष्ट्रमेंटे झारखंड अंडी झारखंड राष्ट्रम ई झारखंड राष्ट्रानिकी संबंधिंचिनटुवंटि पूर्ति समाचारं तेलुसुकुने प्रयत्नं चेद्दामंडि ई झारखंड अनेदि एदैते उंदो झारखंड गुरिंचि मनं एमेमी अंशालु मनं नेर्चुकोवालो चूडंडम्मा झारखंड अनेसरिकि భారత దేశంలోనే అత్యధిక ఖనిజ సంపద కలిగినటువంటి రాష్ట్రం అలాంటి ఎలాంటి ఖనిజ సంపద అంటే నేలబొగ్గు బాగా దొరుకుతా ఉంటుంది నేలబొగ్గునే మనము కోల్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమను పిలుస్తామండి కోల్ అని పిలుస్తాం మరి ఇలాంటి జార్ఖండ్ ఏదైతే ఉందండి జార్ఖండ్ యొక్క రాజధానిగా మనము దేనిని పిలుస్తామంటే రాంచీ అని చెప్తారండి జార్ఖండ్ క్యాపిటల్ ఏంటంటే రాంచీ అంటాము అదే విధంగా ప్రధానమైనటువంటి నగరాలు ఏదైతే ప్రధానమైన నగరాలు ఇక్కడ జార్ఖండ్ ఉన్నాయి దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే జార్ఖండ్ అనేది ఏదైతే ఉందో బాగా అత్యధికంగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం ఒకప్పుడు అన్నమాట ఈ జార్ఖండ్ ఏదైతే ఉందండి ఈ జార్ఖండ్ లోని ప్రధానమైనటువంటి నగరాల్లో భాగంగా మొదటిది ఏంటంటే జంసెద్పూర్ అని చెప్పేసి మనం అంటామండి ఏదండి జంసెద్పూర్ ఒకటి తర్వాత జంసెద్పూర్ ని మనం స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తామండి ఏమను పిలుస్తామండి ఆ స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉక్కు నగరం అంటాం సో స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం ఈ జంసెద్పూర్ ని పిలవడం జరుగుతుంది అండ్ అదే విధంగా పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారండి మరి మిగతా నగరాలు ఏంటంటే దియోగర్ అని పిలుస్తున్నటువంటి ఒకటండి దియోగర్ అని పిలుస్తున్నటువంటి ఒక నగరము అదే విధంగా ధన్బాద్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉందండి ధన్బాద్ అంటాం ధన్బాద్ అనేది దీన్ని మనం ఏమంటామంటే కోల్ క్యాపిటల్ అని కూడా అంటాం ఏమంటారండి కోల్ క్యాపిటల్ అని చెప్పేసి మనము దీన్ని పిలుస్తా ఉంటాం ఇక్కడ స్పెసిఫిక్ అయితే ధన్బాద్ కోల్ క్యాపిటల్ అంట అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ ఏదైతే ఉందండి జార్ఖండ్ లోని గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ అనేది ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య ఎంత 24 జిల్లాలు అండి ఎన్ని జిల్లాలు 24 జిల్లాలు కలవనమాట ఈ జార్ఖండ్ లోని అదే విధంగా జార్ఖండ్ అనేసరికి మీకు నేలబొగ్గు అని చెప్పడం జరిగింది కదండి మరి నేలబొగ్గుకు సంబంధించినటువంటి ఒక అంశం ఏంటంటే ఆ భారతదేశంలోనే అత్యధికంగా నేలపొగ్గు గనులు ఎక్కువగా ఉన్న రాష్ట్రమైన జార్ఖండ్ అండి అదే విధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని చెప్పి ఒక సంస్థ కూడా ఉందండి ఎక్కడంటే జార్ఖండ్ లో సో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని పిలుస్తున్న ఒక సంస్థ కూడా జార్ఖండ్ ఉందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి అండ్ అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ప్రెసెంట్ ఐఐటి ధన్బాద్ పేరు మీదుగా ఉందన్నమాట మరి జార్ఖండ్ అనేది ఏదైతే ఉందండి ఈ జార్ఖండ్ జనరల్ గా 15 నవంబర్ 2006 రీసెంట్ గా ఏర్పడింది సో జార్ఖండ్ అనేది 15 నవంబర్ 2000 సంవత్సరంలోని ఈ జార్ఖండ్ రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది సో రాష్ట్రాలు మీరు ఎప్పుడైనా రాష్ట్రాలు ఎప్పుడు ఏర్పడ్డాయని అడిగేటప్పుడు మీకు ఆన్సర్ తెలియదు అనుకోండి 1952 52 56 58 60 అలాగా ఏంటంటే 60 ఇక్కడ దాకా వెళ్ళాలి 50 నుంచి 52 52 60 మళ్ళీ అలా కాకపోతే మళ్ళీ 2000 2002 మళ్ళీ 2012 2014 మెయిన్గా ఇందులో మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అని తెలియకపోతే ఇవేవో ఒకటి ఉంటాయి కనుక పెట్టే అవకాశాలు ఉంటాయి అనమాట వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ తర్వాత ఇది బీహార్ నుంచి జనరల్గా ఏర్పడిందండి మరి దీని యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి జార్ఖండ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి చూడండి అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికార భాష అని చెప్పేసి మనం అంటామండి జార్ఖండ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే హిందీ అనేది ఏదైతే ఉందో ఇది జార్ఖండ్ యొక్క అధికారిక భాష ఏదండి అధికారిక భాష మీ గతంలో ఈ రాజస్థాన్ అండ్ తమిళనాడు కూడా మీకు చెప్పేటప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలు ప్రాంతీయ భాషలు కొన్ని ఉంటాయండి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే గిరిజనులు కానీ ఆ ప్రాంతంలో స్థిరంగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఎవరైతే వారికి కూడా కొన్ని రకాల భాషలు అనేవి ఉంటాయన్నమాట మరి జార్ఖండ్ లో ఉన్నటువంటి ప్రాంతీయ భాషలు ఏంటి చూడండి
జార్ఖండ్ లో ఉన్నటువంటి ప్రాంతీయతర భాష అంటే ఇక్కడ మన హిందీ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా భాషలు అంటే ఉన్నాయండి ప్రధానంగా సంతాలి ఒకటి ఉర్దూ బెంగాలీ ఇంగ్లీష్ అండి సో మొదట ఏంటంటే సంతాలి ఒకటి తర్వాత ఉర్దూ ఒకటి తర్వాత బెంగాలీ ఒకటి లేదండి బెంగాలీ ఒకటి ఆఖరిగా ఉన్నటువంటి భాష ఏంటంటే ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోండి మరి సంతాలి అది ఏదైతే ఉందో జార్ఖండ్ లోని సంతాలి అని పిలిచిన తెగ ఉంది ఆ తెగ పేరు మీదగా వచ్చింది అని చెప్పేసి మనం చెప్పొచ్చండి రైట్ మరి తర్వాత ఇలాంటి జార్ఖండ్ ఏదైతే ఉందంటే దీనికి సంబంధించి మనకి టోటల్ మినరల్ రిసోర్స్ అంటే ఓవరాల్ గా భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ ఖనిజ సంపదలోనే ఈ జార్ఖండ్ రాష్ట్రం నుంచి పూర్తి స్థాయిలో 40% ఏవైతే ఖనిజాలు భారతదేశంలో మొత్తం 100% ఉంటే 40% ఖనిజాలు ఈ పర్టికులర్ జార్ఖండ్ ఏదైతే ఉందండి ఈ జార్ఖండ్ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ నెంబర్ అనమాట అది అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జార్ఖండ్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రివర్స్ నదులు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా నేర్చుకుంటారు కానీ నేను జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఎస్సి ఎంటీఎస్ ని ఉద్దేశించి నేను చెప్తున్నా అన్నమాట ఓకేనా అండ్ ఏపీ పోలీస్ కూడా ఉపయోగపడతాయి కాకపోతే ఏపీ పోలీస్ ఎంత స్టాక్ జీకే ఉందో కరెంట్లీ ఇక్కడ అంతా ఇదేంటి స్టాక్ ఇక్కడ అడుగుతా ఉంటారు అన్నమాట సో ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నదుల గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మొదటి నది ఏంటంటే మయూరాక్సి అని చెప్పేసి అంటారు ఏదండి మయూరాక్సి అని చెప్పేసి మొదటి నది అదే విధంగా కర్కాయ్ అనే పిలుస్తున్నటువంటి మరొక నది లేదండి కర్కాయ్ అని పిలుస్తున్నటువంటి మరొక నది అండ్ తర్వాత ఉన్నటువంటి నది ఏంటంటే అమానత్ అని చెప్పేసి అంటారు లేదండి అమానత్ అని పిలుస్తున్నటువంటి నది గుర్తుపెట్టుకోండి సో మయూరాక్సి అని ఒక నది లేదండి మయూరాక్షి అని ఒక నది తర్వాత కర్కాయ్ అని ఒక నది తర్వాత అమానత్ అని పిలుస్తున్నట్టు ఒక నది అని గుర్తుపెట్టుకోండి సో మొదటగా ఏదండి మయూరాక్సి తర్వాత ఏంది కర్కాయ్ తర్వాత ఏంది అమానత్ అని చెప్పేసి ఒక నది అండి మరి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పండుగలు ఏంటి చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ అండి సో మేజర్ రీజనల్ ఫెస్టివల్స్ ప్రాంతీయ పండుగలు జార్ఖండ్ లో ఉన్నటువంటి ప్రాంతీయ పండుగలు ఏంటి అనేది మనం చూద్దామండి సో ప్రాంతీయ పండుగలు వచ్చేసరికి ఛత్ పూజ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది గతంలో వచ్చిన క్వశ్చన్ అండి ఇంగ్లీష్ లో కూడా ఛత్ పూజ అని చెప్పేసి అంటారండి ఇది ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ 2016లో జరిగినటువంటి ఎంటీఎస్ సంబంధించి ఈ క్వశ్చన్ అండి ఓకేనా ఛత్ పూజ మరి అది ఒక పండుగ ఏంటంటే బసంత పంచమి మనం వసంత పంచమి ఎలా అంటామో ఇక్కడ ఏంటంటే బసంత పంచమి ఏదండి బసంత పంచమి అని చెప్పేసి ఒక పండుగ అండి అండ్ తర్వాత ఏంటంటే జిత్యా ఇంకోటి కుండు మేళా ఒకటి అండి చాలా ఇంపార్టెంట్ కుండు మేళా అనే పండుగ తర్వాత ఛత్ర మేళా అనే ఒక పండుగ చాలా ఇంపార్టెంట్ అండి ఛత్ర మేళా అని చెప్పేసి ఒక పండుగ ఆ మూడు పండుగలతో పాటు ఛత్ పూజ ఒకటి ఓకేనండి గుర్తుపెట్టుకోండి అండ్ తర్వాత దీనికి సంబంధించినటువంటి పండుగలు అయ్యా కదండి నెక్స్ట్ ఆర్ట్ ఫామ్స్ కళలు జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కళలు ఏంది సో ఏంది కళలు అంటే ఆర్ట్ ఫామ్స్ అంటాం కళలు అంటే ఆర్ట్ ఫామ్స్ ఈ ఆర్ట్ ఫామ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ ఆర్ట్ ఫామ్స్ సంబంధించి చూడండి మెయిన్గా పెయింటింగ్స్ తీసుకుందామండి గిరిజన పెయింటింగ్స్ కొన్ని ఉన్నాయన్నమాట పైట్కర్ ఒకటి జడో పార్టీ గుర్తుపెట్టుకోండి పైట్కర్ అనేది ఒకటి జడో పాటి అని ఏవైతే ఉంది ఇవన్నీ పెయింటింగ్స్ అనమాట చిత్రలేఖనాలు ఓకేనండి అండ్ తర్వాత మనకి ఆర్ట్స్ సోహరాయ్ కొహవీర్ దోక్రా అని చెప్పి ఒకటి ఉన్నాయండి సోహరాయ్ కొహవీర్ దోక్రా ఇవి కూడా కళలే కళ్ళు చాలా ఇంపార్టెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి డైరెక్ట్గా అంటే వీడియో 2-3 సార్లు వెళ్ళి గుర్తుండిపోతాయి అంతే ఓకేనా అండ్ తర్వాత మనకి జార్ఖండ్ రాష్ట్రం సంబంధించినటువంటి ఇంకా సమాచారంలో భాగంగా గంజు అని పిలుస్తున్నటువంటి ఒక కళ అండి గంజు అని ఒక కళ తర్వాత రాణా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి ప్రీవియస్ చూడండి ప్రజాపతి అనే ఒక కళ ఏదండి ప్రజాపతి తర్వాత కూర్మి అనే ఒక తెగ ముందా అని పిలుస్తున్నటువంటి ఒక తెగ తెగ అంటున్నా
ఈ ముండా అనేది ఒక తెగ ఉంది, ఇది కూడా ఒక ఆర్ట్, ఇది కుర్మి అనేది కూడా ఒక ఆర్ట్ అండి. అండ్ తర్వాత డాన్స్ నృత్యాలు, అసలు నృత్యాలు ఏంటి ఉన్నాయి ఈ జార్ఖండ్ లో అనేది మనం చూద్దాం. ఇక్కడ దాకా జాగ్రత్తగా నోట్ చేసుకుందాం, నృత్యాల వరకు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను కంటిన్యూ తక్కువే జార్ఖండ్ గురించి తక్కువ సమాచారం ఉంటుంది, ఓకేనా? నోట్ చేసుకోండి, కంటిన్యూషన్ చెప్తా, త్వరగా నోట్ చేసుకుందాం. మరి డాన్సెస్ ఏవైతే మనం నృత్యాలు అంటామండి, వాటిని నృత్యాలు నృత్యాలు ఏంటో చూద్దాం, ఓకేనమ్మా? నృత్యాలు ఇక్కడికి వచ్చేసరికి చౌ అనే ఒక డాన్స్ అండి, CHOU అంటాం. తర్వాత పైకా అనే ఒక డాన్స్ అండి. తర్వాత హంతా అనేది ఒకటి. తర్వాత కారం అనేది ఒక డాన్స్. ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలండి, ఓకేనా? కారం. తర్వాత జుమార్, జుమార్ అని ఒకటి. తర్వాత మర్దాని జుమార్, మర్దాని జుమార్ అనేది ఒక డాన్స్ అండి, ఓకేనా? అండ్ తర్వాత గోరా నాచ్, గోరా నాచ్. మన ఆంధ్రాలో ఎలా అయితే దింషాని ఇంకోటి ఇంకోటి ఉంటాయి కదా, అట్లా అనమాట, ఓకేనా? గోరా నాచ్. అండ్ తర్వాత మనకి ఈ రాష్ట్ర యానిమల్, స్టేట్ యానిమల్ చూద్దామండి. స్టేట్ యానిమల్ రాష్ట్ర జంతువు, ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం? జార్ఖండ్ కదండి. జార్ఖండ్ రాష్ట్ర జంతువు ఏంటంటే ఏనుగు, ఓకేనండి? ఎలిఫెంట్ అంటారు. తర్వాత స్టేట్ బర్డ్, రాష్ట్ర పక్షి, రాష్ట్ర పక్షి వచ్చేసరికి ఏషియన్ కోయల్ అంటారండి. ఏషియన్ కోయల్ గుర్తుపెట్టడం లేదండి, ఏషియన్ కోయల్. తర్వాత స్టేట్ ఫ్లవర్, రాష్ట్ర పుష్పం, రాష్ట్ర పుష్పంకి వచ్చేసరికి పలాస్ అని చెప్తారు, లేదండి? పలాస్. అండ్ అదేవిధంగా చూడమ్మా, రాష్ట్ర వృక్షం, రాష్ట్ర వృక్షం ఏంటంటే సాల్ అని చెప్తారు, లేదండి? సాల్, సాల్ అనేది రాష్ట్ర వృక్షం అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ జార్ఖండ్ సంబంధించి ఇంకా మనం ఏం చెప్పాలి, జాతీయ పార్క్, జార్ఖండ్ లో ఉన్నటువంటి జాతీయ పార్క్, నేషనల్ పార్క్స్ అంటాం. జాతీయ పార్క్ ఏంటంటే బెట్లా జాతీయ పార్క్, ఏదండి? బెట్లా జాతీయ పార్క్. ఏ పార్కు? బెట్లా జాతీయ పార్క్, బెట్లా నేషనల్ పార్క్ అంటాం. బెట్లా జాతీయ పార్క్ లేదా బెట్లా నేషనల్ పార్క్ అనమాట, రైట్? అండ్ తర్వాత మనకి టైగర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ కూడా ఉన్నాయండి. అంటే పులుల సంరక్షణ కేంద్రాలు, పులుల సంరక్షణ కేంద్రాలు, దీన్ని టైగర్ రిజర్వ్ అంటారండి, టైగర్ రిజర్వ్. మరి టైగర్ రిజర్వ్స్ ఏమంటే పలాము, పలాము అనేవి, ఓకేనండి? పలాము టైగర్ రిజర్వ్స్ ఏంటి? పలాము అని చెప్తున్నటువంటి ఒక టైగర్ రిజర్వ్. అండ్ తర్వాత ఎలిఫెంట్ రిజర్వ్ కూడా ఉన్నాయండి, ఏనుగు సంరక్షణ కేంద్రాలు. ఏనుగు సంరక్షణ కేంద్రం ఏంటి? సింగిబం సంరక్షణ కేంద్రం, సింగిబం ఏనుగు, సింగిబం ఏనుగు సంరక్షణ కేంద్రం, ఏదండి? సింగిబం ఏనుగు సంరక్షణ కేంద్రం. ఇదో ఇక్కడ ఇంగ్లీష్ లో రాస్తున్నా, సింగిబం ఎలిఫెంట్ రిజర్వ్, సింగిబం ఎలిఫెంట్ రిజర్వ్, వెరీ 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 ఇంపార్టెంట్. ఏనుగు సంరక్షణ కేంద్రం వచ్చే సింగిబం ఏనుగు సంరక్షణ కేంద్రం లేదా సింగిబం ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది, రైట్? తర్వాత సంబల్పూర్ అండి, ఇక్కడే ఇదే ఏనుగు సంరక్షణ కేంద్రంలోనే
సంబల్పూర్ ఏనుగు సంరక్షణ కేంద్రం. సంబల్పూర్ ఎలిఫెంట్ రిజర్వ్. ఓకేనండి, ఏదండి సంబల్పూర్ ఎలిఫెంట్ రిజర్వ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సంబల్పూర్ ఎలిఫెంట్ రిజర్వ్ ఏనుగు సంరక్షణ కేంద్రం, సింగిపం ఏనుగు సంరక్షణ కేంద్రం ఒకటి, అండ్ ఇంకోటి ఏంటి సంబల్పూర్ ఏనుగు సంరక్షణ కేంద్రం ఒకటి. ఓకేనండి, ఇది జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో నేనేమంటా అంటే ఎంటీఎస్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒకటే చెప్తా, గందరగోళంలో పడద్దు. అంటే మీకు 100కి 100 శాతంలోనే 25% మాత్రమే మీకు జిఏ జనరల్ అవేర్నెస్ వస్తుంది, రిమైనింగ్ మీకు ఇంగ్లీష్ ఒకటి ఉంది, అర్థమెటిక్ రీజన్ అంటే మ్యాథ్స్ అంతా ఉంది. అంటే 75% ఇదే, 25% డెప్త్ పుస్తకాలు మాత్రం చదివద్దు. పాలిటీకి ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవ్ అని, లేకపోతే కృష్ణారెడ్డి అని, లేకపోతే ఎకానమిక్ చిరంజీవి సార్ పుస్తకం, హిస్టరీ సీనయ్య లేదు కరీం సార్ లేదు జోగినాయుడు లేదు సయ్యద్ అని, లేదు జాగ్రఫీ కుల్లర్ జాగ్రఫీ అని, రమణరాజ్ జాగ్రఫీ అని, లేదు విన్నర్ జాగ్రఫీ, అసలు ఏ స్టాండర్డ్ పుస్తకాలు పట్టుకుని కూర్చోవద్దు అలా కంటిన్యూస్గా. ఎంటీఎస్ ఇప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ లింక్ అయి ఉంటుందండి పేపర్, స్టాక్ జీకి ఇలాంటి ఏరియాస్లో. నేను చెప్పే 28 రాష్ట్రాలు మొత్తం అంతా చెప్పేస్తే 2 లేదా 3 క్వశ్చన్లు వస్తాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏం చదవాలో అనే దాని మీద మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోని ఫాలో అయ్యి నా వీడియో జస్ట్ రిఫరెన్స్గా మీకు నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను. కానీ అంత సిలబస్ని ఒకేసారి డంప్ చేయలేక యూట్యూబ్లో నేను, ఎందుకంటే నేను తీసేదే మొబైల్తో తీస్తున్నా, మళ్ళీ నాకు ప్రతిరోజు కూడా నెట్ ఉండాలి. నెట్ అంటే మనకు ఇచ్చేది 2 GB 1.5 GB, దీని ఖర్చు అవుతుంది కదమ్మా, అంటే త్వరగా మనకి నెట్ క్రెడిట్ అవ్వాలి కదా, అంటే అంతా మనం ఒకసారి డంప్ చేయలేము. కాకపోతే నేను ఎంతో కొంత మీకు గైడ్ చేయగలను ఒపీనియన్తో నేను చేస్తాను. ఓకేనండి, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.